మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఉద్యోగుల నల్ల బ్యాచ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో కనిపించని సంజయ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చులకనగా మాట్లాడడం సరికాదన్నారు. వెంటనే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉద్యోగుల సత్తా చూపిస్తామని ఆయన ప్రకటించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కూడా తెలియడం కోసం మా యొక్క అధ్యక్షుల వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల జిల్లా ఉద్యోగుల పక్షాన టీఎన్జీఓస్ భవన్ దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులను కించపరుస్తూ, వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. ఈ యొక్క టీఎన్జీఓస్ ఉద్యోగులు పెద్దమ్మలు, వీరు ప్రభుత్వానికి అమ్ముడుపోయారు, వీళ్లపై కేసులు పెట్టాలి అని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి మంచిర్యాల జిల్లా ఉద్యోగుల పక్షాన మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మా యొక్క సంఘం ఎప్పుడు పుట్టిందంటే, మీరు పుట్టక ముందే పుట్టింది. దాదాపు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక సంఘం ఈ యొక్క తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం. ఇలాంటి సంఘాన్ని, సంఘ నాయకులను మీరు అవహేళన చేయడం సరికాదు. ఎందుకంటే మీరంటే కూడా మాకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. మీరు మీరు ఈరోజు రాష్ట అధ్యక్షులు ఏ విధంగా అయ్యారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మీకు రాష్ట అధ్యక్షుల హోదా వచ్చింది. ఆ తెలంగాణ ఏర్పడడానికి కారణం ఎవరు? ఈ ఉద్యోగులు కాదా అని చెప్పేసి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఆ రోజు అన్ని ఉద్యోగ సంఘాలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను, రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి మా యొక్క ఉద్యోగాలను, మా కుటుంబ సభ్యుల జీవితాలను కూడా పణంగా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మేము పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము. ఆ సాధించడంలో ముఖ్యమైన పోషించింది ఎవరనుకుంటున్నారు? ఈ యొక్క టీఎన్జీఓస్ నాయకులని మీకు తెలియదా? ఎలా మర్చిపోతారు మీరు? కాబట్టి ఈ యొక్క ఉద్యోగ సంఘాన్ని గాని, ఉద్యోగ సంఘ నాయకులను గాని ఇంకోసారి చులకనగా మాట్లాడకూడదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మరియు ఈ రోజు మీరు సాయంత్రంలోగా బహిరంగ క్షమాపణ చెప్పనిచో, రేపటి నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము విధులు బహిష్కరించడానికైనాను, ధర్నా చేయడానికైనాను, దేనికైనాను రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం మంచిర్యాల ఉద్యోగులమందరం ముందుండి పాల్గొంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.